సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ జమ్మూ కాశ్మీర్, బెంగాల్లోని కొన్ని చోట్ల మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 5వ దశ పోలింగ్లో భాగంగా దేశంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ నియోజకవర్గ పరిధిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలోని రోహ్ము పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రానైడ్ విసిరారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. విధుల్లో భాగంగా అక్కడే ఉన్న భద్రతా బలగాలు ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే తొలి ఉగ్రవాదుల దాడి కావడం గమనార్హం. అలాగే పశ్చిమ బెంగాల్లోని బారక్పూర్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రాజ్వర్ధన్ సింగ్ రాథోడ్, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. वो जरूर अपने पोलिंग बूथ पर जाए और कहाँ से ले जाए मत का इस्तेमाल करना है तो देश और जनहित में बहुत सोच समझ कर अपने वोट का इस्तेमाल करना है क्योंकि ये जो आपको वोट का अधिकार मिला है तो इसका सही इस्तेमाल होना चाहिए.